నమస్తే రావణ గారు, ఇలా వచ్చారంటండి? నమస్తే రవి గారు, మన పామాయిల తోట ఎలా ఉందని చూద్దామని వచ్చానండి. రావణ గారు, మా పామాయిల్లో మగ పూలు ఎక్కువ వస్తున్నాయి, ఎందువలన అంటారు? నేను అదే గమనించాను రవి గారు, మన పామాయిల తోటలో మగ పువ్వులు ఎక్కువగా ఉన్నవి. రమణ గారు, మగ పువ్వులు ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? తప్పకుండా చెబుతాను శోభా గారు. మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పామాయిల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మగ పువ్వులు రాకుండా నివారించవచ్చు. ఆ పద్ధతులు ఏంటో మాకు కూడా తెలియజేయమ్మా. ఈ పద్ధతిలో ముందుగా నీటి యాజమాన్యం, వారానికి ఒకసారి తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలి, లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాలి. ఇలా నీటి తడులు ఇవ్వకోకుండా తక్కువగా ఇవ్వటం వలన మగ పువ్వులు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు వరకు 10 రోజులకు 12 రోజులకు తడేస్తానండి, ఇక నుంచి వారానికి ఒక తడేస్తానండి. తప్పకుండా అండి, నీటి యాజమాన్యం పద్ధతి పాటించడం వలన మగ పువ్వుల శాతం తగ్గి ఆడపువ్వు శాతం పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి వివరిస్తాను. సరైన మోతాదులో ఎరువులు ఇవ్వకపోవడం వలన మగ పువ్వులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకృతి పద్ధతిలో మొక్కకి ఎంత ఎరువు వేయాలండి? 10 కేజీల ఘనజీవామృతాన్ని బాగా మాగిన 100 కేజీల పేడలో కలుపుకుని చెట్టుకి 2 కేజీల కాడికి ఇవ్వాలి. ఈ విధంగా సంవత్సరానికి 4 దఫాలుగా వేసుకోవాలి. ఈ ఘనజీవామృతాన్ని ఈ మాగిన పేడలో వేసుకుని బాగా కలుపుకుని చెట్టు చుట్టూ 2 కేజీలు వేసుకోవాలి. అలానే జీవామృతాన్ని 2 నుంచి 3 లీటర్ల వరకు మొక్కకు పోసుకోవాలి, లేదా డ్రిప్స్ ద్వారా అందించుకోవచ్చు. అలానే బోరాన్ లోపించడం వలన కూడా మగ పువ్వులు ఎక్కువగా వస్తాయి. బోరాన్ లోపిస్తే ఒక్కొక్క మొక్కకి ఎంత మోతాదులో బోరాన్ వేయాలండి? చెట్టుకి 100 గ్రాములు బోరాన్ ఇవ్వడం వలన మగ పువ్వుల శాతం తగ్గి ఆడపువ్వుల శాతం పెరుగుతుంది. మగ పువ్వులు ఎక్కువగా రాకుండా ఉండడానికి మనం యాజమాన్య పద్ధతిలో కొన్ని చేయవలసినవి ఉన్నవి, కొన్ని చేయకూడనివి ఉన్నవి. ఎన్ని పామాయిల మొక్కలు వేసండి ఎకరానికి? 1 ఎకరానికి 57 నుంచి 60 మొక్కలు వేసుకోవచ్చండి. తోట వేసిన 3 సంవత్సరాలు అంతర పంటలు వేసుకుంటాం కదండి. మొక్కకి దగ్గరగా దున్నకూడదు. ఒకవేళ దున్నుకోవాల్సిన పరిస్థితి వస్తే మొక్కకి 3 అడుగులు దూరంలో రోటోవేటర్ వేసి దున్నుకోవాలి. 3 సంవత్సరాలు వచ్చే వరకు 3 అడుగుల దూరంలో దున్నుకుని అంతర పంటలు వేసుకోవచ్చు. తర్వాత 5 సంవత్సరాలు పైబడిన తర్వాత చేను అసలు దున్నకూడదు. 5 సంవత్సరాల తర్వాత తోటని దున్నుకోకుండా ఉండడం వలన ఏరుకి ఆహారం, నీరు బాగా అంది, ఆడపువ్వు శాతం బాగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. రవి గారు, ఈ విధంగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం వలన నెలకి మొక్కకి 2 నుంచి 3 ఆకుల వరకు వస్తాయి. మొక్కకి దూరంగా దున్నుకుని అంతర పంటలు వేసుకోవడం వలన మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఎక్కువగా విస్తరణ కోసం ఆకుల్ని ఇలాగ మొక్క నుంచి కట్టాం కదండి. ఇలా కట్టడం వలన కిరణజన్య సంయోగ క్రియ తక్కువగా జరిగి మగ పువ్వులు ఎక్కువగా వస్తాయి. అందువలన మొక్కని ఆకులు మూసి ఇలా కట్టకూడదు. ఇలా కట్టకుండా ఉండడం వలన కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మగ పువ్వులు తగ్గి ఆడపువ్వులు ఎక్కువగా వస్తాయి. చెట్టుకి మట్టలు ఎక్కువగా నరకటం వలన కిరణజన్య సంయోగ క్రియ తక్కువగా జరిగి మగపుత్తులు ఎక్కువగా వస్తాయి. అందువలన మట్టలు కూడా నరకకూడదు. ఈ విధంగా నీటి యాజమాన్య పద్ధతిని, ఎరువుల యాజమాన్య పద్ధతిని సక్రమంగా పాటించడం వలన మగ పువ్వుల శాతం తగ్గి ఆడపువ్వుల శాతం పెరుగుతుంది, మంచి దిగుబడులు ఎక్కువగా వస్తాయి. సకాలంలో సరైన పద్ధతిని, నీటి యాజమాన్య పద్ధతిని, ఎరువుల యాజమాన్య పద్ధతిని పాటించడం వలన సంవత్సరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రావణ గారు, మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తాము, అదేవిధంగా మంచి దిగుబడులు కూడా సాధిస్తాం. రావణ గారు, మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు, మీకు ధన్యవాదాలండి.